నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. ఏపీలో మంత్రి రోజా గారు చేసిన భాగవతం అయితే ఒకటి బయటపడింది. తన శాఖ పరిధిలో ఉన్న నియామకాలను అయితే తను ఇవ్వడం జరుగుతుంది. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న తాను అంటే కొన్ని ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి భర్తీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారని తెలిసింది. అది కూడా హైదరాబాద్ని స్థావరంగా చేసుకొని. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మంత్రి రోజా గారి భాగవతం మరొకటి బయటపడిందని అనుకోవాలి. ఏంటంటే ఇక్కడ తన కింద అంటే ఏదైతే ఉందో పర్యాటక శాఖ మంత్రి ఏదైతే ఉందో ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తూ తను ఏంటంటే హైదరాబాద్ని చేసుకొని ఇక్కడ ఉద్యోగాల్ని అంటే అవన్నీ చేయడానికి తను పాల్పడడం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇలాంటివన్నీ తను పాల్పడుతుందంటే ఎలా చూడాలి అసలు? సో ఒకటి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా రోజా ఉన్నారు. రోజా ఉన్నటువంటి క్రమంలో ఆమె శాఖ పరిధిలో ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి సంస్థ దాని పరిధిలో నియామకాలు చేపట్టారు, ఉద్యోగ నియామకాలు. ఇది ఎన్నికల నిబంధనలకి విరుద్ధం అని చెప్పి పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి దీని మీద. అసలు వాస్తవంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి లేదు. సో పర్యాటక శాఖకు సంబంధించినటువంటి శాఖ పరిధిలో ఉండే అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కడెక్కడ చేస్తున్నాయంటే తిరుమల కాటేజీల నిర్వహణ ఒకటి. డైరెక్ట్గా తిరుమలలో ఉద్యోగాలు ఇప్పిస్తాము, కాటేజీ నిర్వహణ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏదో ప్రకటన చేసి ప్రైవేట్ హోటల్స్ అసోసియేషన్ అనేటువంటి ఒక వెబ్సైట్లో ప్రకటన చేసి ఈ నియామకాలు చేపడుతున్నారు అనేది వినిపిస్తుంది. అయితే దీని వెనక అసలు రోజా ఉన్నారా మంత్రి లేరా అనేది ఒక చర్చ. ఆమె పరిధిలో ఉండేటువంటి సంస్థ కాబట్టి, ఆమె శాఖ పరిధిలో ఉండే సంస్థ కాబట్టి ఆవిడికి తెలియకుండా జరిగి ఉంటాయా ఇవి అనేటువంటిది మరొక అనుమానం. సో ఏదైనా కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయితే వెళ్ళింది దీని మీద. అసలు వాస్తవంగా ఏదైనా నియామకాలు చేపట్టాలంటే అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లోనో లేదంటే ఏదైనా పేపర్లోనో నోటిఫికేషన్ ఇవ్వాలి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా వీళ్ళు ఒక ప్రైవేట్ దందాను నడుపుతున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్నారు, ఒక రిసార్ట్ కేంద్రంగా చేసుకొని ఇదంతా నడుపుతున్నారనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశము. గతంలో కూడా విజయవాడలో ఈ పర్యాటక అభివృద్ధి సంస్థ పరిధిలో ఏవైతే రిసార్ట్స్ ఉన్నాయో వాటి మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అంశంలో పాత తేదీలు వేసి కాంట్రాక్టర్లకు అధికారులు కొంతమంది ఆమోదం తెలిపారు అనేటువంటిది కూడా ఒక వివాదం ఉంది. ఆ వివాదం అధికారుల ముందు ఉండగానే ఇప్పుడు కొత్తగా ఈ వివాదం వచ్చింది. రోజా మంత్రిగా ఉన్న ప్రస్తుతరుణంలో ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేక సందర్భాలు వివాదాస్పదమయ్యారు. ఆమె దర్శనానికి వెళ్తూ కొంతమందిని తీసుకెళ్తారు విఐపి దర్శనం ఇప్పించడానికి, అది కూడా ఒక పెద్ద దందా అనేటువంటి ఆరోపణలు ఆవిడ మీద ఉన్నాయి. ప్లస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవిడ వెళ్ళినన్ని సార్లు ఎవరు వెళ్ళి ఉండరు. ఆవిడ వెళ్ళటానికి కారణం ఏంటంటే అక్కడ విఐపి దర్శనాలు కావాలని అంటే కనుక పర్టికులర్ పర్సన్ రావాలి. ఆవిడ వస్తూ పరిమితికి మించినటువంటి భక్తులను తీసుకొస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఆమె మీద ఉంది. అంతవరకు అయితే పర్వాలే. కానీ ఆ విఐపి దర్శనాలను కూడా ఆవిడ అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఆవిడ ఎదుర్కొంటున్నారు. 5 లక్షల వరకు తీసుకున్నారని కూడా అప్పట్లో వార్తలు, రకరకాలు 5 లక్షలు తీసుకుంటున్నారు అంటే రకరకాల ఆవిడ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని రోజులకి ఆవిడ ఒక బెంజ్ కార్ని గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయికి. సరే, ఇచ్చే ఇచ్చింది, అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. సోషల్ మీడియాలో పెట్టి అది ఒక అచీవ్మెంట్ లాగా ఆవిడ ఫోకస్ అయ్యారు. దాంతో పర్యాటక శాఖ మంత్రి కాగానే డీల్ కుదిరింది, ఒక ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా కమిషన్ వచ్చింది, ఆ కమిషన్లో భాగంగా ఈ కారు కొన్నారు అనేటువంటి అపవాదాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జగనన్న సాంస్కృతిక ఉత్సవాలని చెప్పి ఏదో పెట్టారు రాష్ట్రంలో. ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్ళి ఆవిడ డ్యాన్స్ వేయటం ఇవన్నీ కూడా చేశారు. అంటే ఒక మంత్రిగా ఉండి అలా చేయొచ్చా అంటే బహుశా ఆవిడ నటి అయి ఉండొచ్చు, హీరోయిన్ అయి ఉండొచ్చు, వెటరన్ హీరోయిన్ అయి ఉండొచ్చు. కానీ మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయట్లేదు అనేటువంటి అపవాదం ఆమె మీద ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో జనవరి 1 సందర్భంగా బెంగళూరు పబ్బుల్లో ఏదో డ్యాన్స్ చేశారని చెప్పి అవేదో కొన్ని బయటకు వచ్చాయి. ఆవిడ డ్రెస్సింగ్ సంబంధించి కూడా చాలామంది నెట్జన్లు ఆరోపించారు. పబ్బులో ఒక మంత్రి హోదాలో ఉండి ఈ విధంగా
రావడం ఏంటి, ఫోటోలు కూడా బయటకు రావడం ఏంటి అనేది. సో అలా ఎప్పుడు నిత్యం వివాదాస్పద మహిళగా, వివాదాస్పద మంత్రిగా ఆవిడ ఉన్నారు. అసలు ఆవిడ ఓడిపోతారని చెప్పి ఆల్రెడీ సర్వేలు చెప్తున్నాయి, అన్ని సర్వేలు. సరే అంటే అసలు టికెటే రాదనుకున్నారు చాలామంది, అసలు టికెటే ఇచ్చేటటువంటి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి రోజాకి టికెట్ ఎవరు ఇచ్చినా కానీ అక్కడ లోకల్ లీడర్లు సహకరించరు అనేది కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆవిడని నిరసన వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తున్నారు. సరే ఇంత ఇప్పుడు హైదరాబాద్లో బాగోతం ఏంటి అని అంటే, ఇది ఒక ప్రైవేట్ హోటల్స్ అసోసియేషన్ వెబ్సైట్లో ఈ ప్రకటన చేశారు. సో రహస్యంగా హైదరాబాద్లో మృగవని రిసార్ట్స్లో ఇంటర్వ్యూ జరిపారు, మృగవని అనేటువంటి రిసార్ట్స్లో. సో దీని మీద ఉద్యోగ సంఘాలు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. సో ఇదేంటి, యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ ఎన్నికల కోడ్లో ఈ విధంగా చేయడానికి లేదు. తర్వాత ఇది ఉద్యోగ నియామకాలకి వెబ్సైట్లో జనరల్గా పర్యాటక శాఖ వెబ్సైట్లో ఇస్తారు, లేదంటే పత్రికలో నోటిఫికేషన్ ఇవ్వాలి, అది చేయలేదు. చేయకపోగా వీళ్ళు తిరుమలలో డైరెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారు, డైరెక్ట్గా తిరుమలలో ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి. తిరుమలలో ఎంప్లాయ్మెంట్ అంటే మామూలు విషయం కాదు, అది చిన్న ఉద్యోగం అయినా కానీ తిరుమలలో ఉద్యోగం అని అంటే యూత్ ఎగబడతారు. సో ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పేర్కొన్నారు ప్రకటనలో. ఏపీ టీడీసీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని పేర్కొన్నారు. పేర్కొన్నప్పటికి కూడా హైరింగ్ పేరుతోటి కేటగిరీలను నిర్దేశించారు, హైరింగ్ చేసుకుంటున్నాం అని చెప్పి కేటగిరీలను నిర్ధారించారు. ఆసక్తి గల అభ్యర్థులు సంప్రదించవచ్చు అని చెప్పి నెంబర్లు కూడా ఇచ్చారు. ఆ నెంబర్లు ఏంటంటే 8333922933. ఓకే, ఇది నెంబరు. ఇంకొక నెంబర్ ఇచ్చారు 8333922626. ఈ రెండు నెంబర్లు ఇచ్చారు. ఈ రెండు నెంబర్లు ఇచ్చి ఈ నెంబర్లు సంప్రదించమని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దాంట్లో ఉంది. సో ఇదంతా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎలా జరుగుతాయి ఇంటర్వ్యూలు అని చెప్పేది ఒకటైతే, ఈ మృగవని రిసార్ట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారి సతీమణికి సంబంధించినటువంటి రిసార్ట్ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. హైదరాబాద్లో ఈ మృగవని రిసార్ట్స్లో ఇంటర్వ్యూలు చేశారనేది. సో ఇక్కడ ఇది ఉద్యోగ సంఘానికి మొత్తాన్ని తెలిసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఇది కనుక దీని మీద కనుక చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డికి మరొక మచ్చ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆయన. ఇప్పుడు తాజాగా ఈ ఆరోపణలు, ఇది ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళి కూడా 4-5 రోజులు అయింది, ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇప్పుడు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అంటే, ఖచ్చితంగా సీఎంఓ ఆఫీసు యొక్క, సీఎంఓ ఆఫీసులో ఉండేటువంటి కీలకమైనటువంటి ఐఏఎస్ యొక్క ప్రమేయం ఉంది, ఆయన తొక్కి పెడుతున్నాడు దీన్ని అని చెప్పి ఒక ప్రచారం కూడా ఉంది. అసలు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్కి విరుద్ధంగా డైరెక్ట్గా తిరుమలలో ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ప్రకటనలు చేసి ఇంటర్వ్యూ చేస్తున్నారని అంటే, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ పేరుతోటి అది అసలు నిజమా అబద్ధమా, లేదంటే నిజంగా అయితే ఉద్యోగాలు ఎలా మీరు రిక్రూట్ చేస్తారు అనేది తేల్చాలి కదా. ఆల్రెడీ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థకు సంబంధించి ఉద్యోగుల సంఘాలే కంప్లైంట్ చేశారు, ఖచ్చితంగా అది నిజమై ఉంటుంది, లేదంటే వాళ్ళు కంప్లైంట్ చేయరు కదా. ఫేక్ అయితే కనుక వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది, వాళ్ళు కంప్లైంట్ చేసింది ఎన్నికల కమిషన్ దగ్గర. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినట్టు మంత్రికి కూడా నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి, ప్లస్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, అక్కడ అధికారులను నిలదీయాలి, అధికారులు పిలిచి మాట్లాడాలి, లేదంటే అక్కడ ఎంక్వైరీ కన్నా ఆదేశించాలి అట్లీస్ట్. అది కూడా చేయలేదు ఎన్నికల కమిషన్. సో దీనికి మరి మంత్రి రోజా ఏం చెప్తారు, ఎన్నికల కమిషన్ ఏం చెప్తారు అనేది మనం చూడాలి. రైట్ సార్, రైట్.